ఈ రోజే శ్రీపంచమి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు మాఘమాస శుద్ధ పంచమిని వసంత పంచమిగా మనం జరుపుకుంటూ ఉంటాం దీనినే పంచమి అని సరస్వతి పంచమి అని పిలుస్తారు ఈ శ్రీ పంచమి రోజే చదువుల తల్లి అయిన సరస్వతీదేవి పుట్టినట్లు బ్రహ్మ పురాణం చెబుతుంది మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు అజ్ఞానం తొలగి జ్ఞానం వికసిస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వేద ఋషుల్లో ప్రముఖమైన స్థానాన్ని పొందినవాడు యాజ్ఞవల్కుడు మహాయోగి బ్రహ్మవేత్త మంత్రదష్ట అయిన యాజ్ఞవల్కుణ్ణి స్మరించినంతనే ఈ ప్రపంచమంతా మహాయజ్ఞంగా గోచరిస్తుంది ఆయన వాక్కు వేదవాక్కు ఆధ్యాత్మిక రహస్యాలను అవలేలగా యాజ్ఞవల్కుడు కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులవుతారు అన్న విషయం అందరికీ తెలుసు కృషి పట్టుదల ఆత్మవిశ్వాసాలకు మారుపేరుగా ఉన్న ఈ మహర్షి యాజ్ఞవల్క మహర్షి కథ పూర్వం కురు పాంచాల దేశంలో గంగా నదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది ఆ నగరంలోనే యజ్ఞవల్కుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన భార్య పేరు సునంద ఆ దంపతులిద్దరికి జన్మించినవాడే యాజ్ఞవల్కుడు తండ్రిని అనుసరించి వాజసి అని బ్రహ్మరాతుడు అని దేవి వరప్రసాది అవుటచే దేవరాతుడు అనే వివిధ నామాలు కూడా ఇతనికి ఉన్నాయి ఐదో ఏట అక్షరాభ్యాసం ఎనిమిదో ఏట ఉపనయనం జరిగిన తరువాత విద్యను నేర్చుకునేందుకు బయలుదేరి వెళ్ళాడు యాజ్ఞవల్కుడు ఋగ్వేదాన్ని పాష్కరుడి దగ్గర సామవేదాన్ని జయమిని మహర్షి దగ్గర అరుణి వద్ద వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్కుడు తరువాత యాజ్ఞవల్కుడి తండ్రి వైసంపాయింటి వద్దకు విద్యకే పంపించాడు వైసంపాయనుడు యాజ్ఞవల్కుడి మేనమామ వ్యాసునిచే నియమించబడి యజుర్వేదాన్ని శిష్యులకు చెప్పే వైశంపాయనుడు ఈ కుర్రవాడిలో ఉత్తమ లక్షణాలు ఉన్నాయని గ్రహించి శిష్యుడిగా అంగీకరించాడు వైసంపాయనుడి దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్కుడు ఆ వేదంతో పాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు కాని కాలం గడిచే కొద్దీ యాజ్ఞవల్కుడికి అహంకారం విద్యామదం లాంటివి ఎక్కువయ్యాయి ఈ విషయాన్ని వైసం పాయింట్ గ్రహించాడు కాని ఈ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయి అనుకున్నాడు ఆ గురువు అయితే యాజ్ఞవల్కుడిలో నానాటికి విద్యామదం పెరగసాగింది అది ఆత్మాభిమానము అని యాజ్ఞవల్కుడు అనుకున్నాడు ఒకరోజున వైసంపాయనుడు తన మేనల్లుడు అధర్మ మార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకుని కోపం పట్టలేక కాలితో అతన్ని తన్నాడు బ్రాహ్మణుణ్ణి కాలితో తన్నడం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపారుడు కోపం తగ్గాక గుర్తుకు తెచ్చుకున్నాడు ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞమలకుడు గురువు దగ్గరగా వెళ్లి ఆ పాపాన్ని పోగొట్టడం తన వల్ల తప్ప మరెవరి వల్ల కాదని గర్వంగా అన్నాడు తన పాపం పోవడం అటుంచి అంతటి కష్టకాలంలోనూ శిష్యుడు అంత గర్వంగా మాట్లాడడం గురువుగారికి ఎంతో కోపాన్ని తెప్పించింది ఇక తాను ఎలాంటి విద్యలు అతనికి నేర్పనని అప్పటిదాకా నేర్పిన మాట అదే తగిన శిక్ష అన్నాడు అయితే గురు యాజ్ఞవల్కుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభవాన్ని కలిగి ఉన్నానని తెలుసుకున్నాడు క్షమించమని గురువును వేడుకున్నా లాభం లేకపోయింది అయితే తన వంతు బాధ్యతగా యాజ్ఞవల్కుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకున్న వేదాలను అక్కడే రక్త రూపంలో కక్కి వెళ్ళిపోయాడు అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్కుడు కక్కిన దానిని వైసంపాయని శిష్యులు తిత్తరి పక్షులుగా మారి గ్రహించారు అవి పలికే పలుకులే తైతరియోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్కుడు దిగాలపడి కూర్చోలేదు ఆత్మస్థైర్యంతో పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్లి సూర్యుడి గురించి తపస్సు చేశాడు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేద వేదాంగాలను చదివించాడు అయితే యాజ్ఞవల్కుడికి జ్ఞాపక శక్తి లేకపోవడం గమనించిన భగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని తెలియచేశాడు మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్లు భక్తితో సరస్వతి స్థుతి విడవకుండా చేశాడు ఆ స్థుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని గ్రంథరచనా శక్తిని ప్రతిభగల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు సత్సభలో మంచి విచారణాశక్తిని రూపిణి అయిన సరస్వతిని పదే పదే యాజ్ఞవల్కుడు స్థుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క మహర్షిని మళ్లీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖవిగా వెలుగు పొందమని ఆశీర్వదించింది ఈ విధంగా సరస్వతీదేవి ఆశీస్సులను పొందిన యాజ్ఞవల్కుడు సూర్యదేవుడి దగ్గర శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు సూర్య సూర్యభగవాను మెప్పించి తను నేర్చుకున్న విద్యను వేయవలసి వచ్చిన దుస్థితిని తెలిపాడు యాజ్ఞవల్కుడు అంతటా భగవానుడు నీ గురువుకు తెలియని శుక్ల యజుర్వేదాన్ని బోధిస్తాను అని తెలిపి ఆ ప్రకారంగా శుక్ల యజుర్వేదాన్ని అతనికి నేర్పాడు తగ్గిన విద్యలను సరస్వతి కటాక్షించి పొందాడు యాజ్ఞవల్కుడు ఈ విధంగా యాజ్ఞవల్కుడు సురుడి వలన నేర్చిన విద్యను శుక్ల యజుర్వేదమని అతను గురువు వద్ద వదిలేసిన దానిని కృష్ణ యజుర్వేదము అని అంటారు ఈ విధంగా మాత దయవల్ల సకల విద్యలను సముపార్జించుకుని విద్యానిధిగా తన స్థానాన్ని పొందగలిగాడు యాజ్ఞవల్కుడు పూర్వం ఒకసారి శరత్కుమారుడు దగ్గరకు వెళ్లి జ్ఞానం గురించి చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్థుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుణ్ణి తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్థుతించాడు ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధీకరించి భూమాతకు చెప్పగలిగాడు పూర్వం వ్యాస భగవానుడు పురాణాల సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు వాల్మీకి జగదంబను స్మరించాడు అలా ఆయన సరస్వతీదేవి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు వ్యాసుడు కూడా నూరేళ్లపాటు పుష్కర తీర్థంలో సరస్వతి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి కోరాడు శివుడు పాటు దివ్యవాణ్ణి తలుచుకుని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్లి వెయ్యి దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రాన్ని పొందాడు ఒకసారి సూత మహాముని సౌనకాది మహాములకు ఇలా చెప్పాడు ఓ మహర్షులారా మీకు ఉత్తమమైన కథను వినిపిస్తాను ఆ కథను శ్రద్ధగా వినండి ఆ కథను విన్నంతనే సరస్వతీదేవి అలాగే దుర్గామాతల యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అని చెప్పి సూతుడు ఇలా ప్రారంభించాడు ఓ మునులారా కృతయుగంలో మహాధార్మికుడు ప్రజాపాలనా సమర్థుడు అయిన సుకేతువు అనే రాజు ఉండేవాడు అతనికి అందమైన భార్య ఉండేది ఆమె పేరు సువేది ఇలా ఉండగా రాజుకు అతని జ్ఞాతులకు విరోధం వచ్చి యుద్ధ సన్నద్ధుడై రంగానికి పోయి భీకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆ మహారాజు ఆ యుద్ధంలో సుకేతుడు శత్రుల దాటికి నిలవలేక పరిగెత్తిపోతూ ఉన్నాడు ఈ విధంగా పోతున్నా సుకేతుణ్ణి చూసి అతని భార్య ఓహో నా నాదుడు యుద్ధంలో నిలవలేక పారిపోతున్నాడు నేను కూడా ఇక్కడ ఉండకూడదు అని సువేద భర్తను అనుసరించి వెళ్లిపోయింది ఈ విధంగా ఆ ఇద్దరూ కొంత దూరం పోయి ఒక అడవిలోకి ప్రవేశించి ఆకలి దప్పికలచే బాధపడుతూ నడవసాగారు ఈ విధంగా కొంతకాలం గడిచాక కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధితో నడవడానికి కూడా శక్తి లేనివాడైపోయాడు దాంతో ఆ రాజు భార్య ఎంతో బాధతో భర్తను తన తొడపైన ఉంచుకుని ఉండగా అక్కడికి అంగీరస మహర్షి వచ్చాడు ఆ మహర్షి ఆమెను చూసి ఓ నారీ తిలకమా నీకు క్షేమం కలుగుతుంది మీ ఇద్దరూ ఎవరు ఇక్కడికి ఎలా వచ్చారు రాజ్యాన్ని బంధువులను జనాన్ని వదిలి ఆకలితో బాధపడుతూ ఈ అడవిలో ఎందుకు సంచరిస్తున్నారు అని అడిగాడు దానికి సువేది ఏమీ మాట్లాడక నోరు రాక కన్నుల నుండి బుటబుటా నీరు కారుస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది దానితో ఆ మునివర్యులు ఓ వనితారత్నమా బాధపడుకు లోకల్లో కూడా బాధపడ్డం వల్ల ఏ కార్యాన్ని సాధించలేరు కాబట్టి మీ బాధలన్నీ తొలగిపోయే ఉపాయాన్ని నేను చెప్తాను అని పలకగానే సువేది ఇలా అంది ఓ మునివర్య ఇతను నా భర్త ఇతను రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా కొద్ది రోజులకు ఇతనికి జ్ఞాతులకు విరోధం సంభవించింది దాంతో ఇద్దరూ యుద్ధం చేశారు ఆ యుద్ధంలో శత్రువుల దాటికి తట్టుకోలేక నా భర్త యుద్ధం నుండి పారిపోయి వచ్చాడు నేను కూడా అతని వెంట వచ్చాను కావునా ఓ మహాత్మా మరలా మాకు రాజ్యమును పుత్ర సంతానమును కలుగుటకు ఉపాయం ఏమైనా ఉంటే చెప్పండి అని ప్రార్థించింది అప్పుడు అంగిరస మహర్షి ఈ విధంగా పలికాడు ఓ పుణ్యవతి నా వెంటరండి అతి సమీపంలో పంచవటి తటాకమందు దుర్గాక్షేత్రముంది అక్కడ ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజిస్తే మీకు మళ్లీ రాజ్యము పౌత్రాది సంపదలు కలుగుతాయి అని చెప్పాడు అప్పుడు సువేది తన భర్తను మోసుకుని అంగిరస మహర్షి దగ్గరకు వెళ్ళింది ఆ మహర్షి సువేది భర్తతోటి స్నానం చేయమని ఆ పవిత్రమైన స్నానం చేసి వస్త్రాలు ఎండబెట్టుకుని వచ్చిన వెంటనే మహర్షి సువేది చేయి దుర్గా సరస్వతీ దేవతలకు షోడసోపచారణతో పూజ చేయించాడు ఈ విధంగా ఆ రాజదంపతులు మహర్షి ఆశ్రమునందు కొన్ని రోజులు సుఖంగా ఉండగా ఆ అమ్మవారి మహత్యం వల్ల సువేది గర్భం దాల్చి పదవ మాసమున ఒక పుత్రుని కంది దానితో అంగిరస మహర్షి ఆ బాలుడుకు జాతకర్మాది సంస్కారాదులు చేసి సూర్యప్రతాపుడు అనే నామం పెట్టాడు ఐదు సంవత్సరాలు రాగానే విద్యాభ్యాసం చేయించాడు అంతటా ఆ బాలుడు సకల విద్యలో నేర్చుకుని యవ్వనం వచ్చిన తర్వాత ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకుని తన శత్రువులపైకి యుద్ధానికి పోయి వారితో బీకర్ యుద్ధం చేసి ఆ యుద్ధంలో శత్రువులను తన అస్త్రశస్త్రాలచే గడగడలాడించి వారిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి చేజెక్కించుకున్నాడు తరువాత అంగీరస మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మునివర్యుని ఆశీర్వాదాలు తీసుకుని తన తల్లి తండ్రులను తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ సువేది ప్రతి సంవత్సరము కూడా దుర్గాదేవి సరస్వతులను పూజిస్తూ ఇహలోకమున పుత్ర పౌత్రాదులతో సకల సంపదలతో కూడుకుని సుఖంగా ఉండి అనంతరం స్వర్గలోక ప్రాప్తిని పొందింది ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా అజ్ఞానం తొలగి జ్ఞానవంతులు అవుతారు ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఎంతో విశిష్టమైన పర్వదినం శ్రీపంచమి దీనినే వసంత పంచమి అని కూడా పిలుస్తారు ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా ఉంది అందుకే చాలామంది తమ పిల్లలకు ఈరోజే అక్షరాభ్యాసం చేయిస్తారు బాసర ఆలయంలో ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఉత్తరాధన కూడా వసంత పంచమి వేడుకగా జరుపుకుంటారు సంగీతం మరియు మానసిక శక్తి యొక్క దేవత తెల్లని దుస్తులు ధరించి జ్ఞానాన్ని మరియు సత్యాన్ని చూపే తెల్లని హంసపై కూర్చుని ఆమె నాలుగు చేతులు వినలు పట్టుకుంటుంది సృజనాత్మకత మరియు కళ వేదాలకు ప్రతీకగా ఒక పుస్తకం ధ్యానశక్తిని చూపించే స్ఫటికమాల మరియు ఒక పునరుజ్జీవనం మరియు శుద్ధి శక్తులను చూపే పవిత్ర జలం కుండా ఆమె చేతుల్లో ఉంటాయి సరస్వతీదేవి యొక్క ఈ మంత్రాన్ని పఠిస్తే తెలివితేటలు మరియు వాక్సక్తి పెరుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం బ్రీం సరస్వతయే నమ ఈ మంత్రాన్ని పఠిస్తే తెలివితేటలు పెరుగుతాయి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతుమేసద ఈ శ్లోకాన్ని పఠిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఏకాగ్రత మెరుగుపడుతుంది సరస్వతి మహాభాగే విద్య కమలాలోచనే విశ్వరూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే సరస్వతీ మహాభాగే విద్యే కమలాలోచనే విశ్వరూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే ఈ మంత్రాన్ని నిత్యం భక్తితో పఠించడం వల్ల కావలసిన జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందవచ్చు వారి అభ్యాసంలో ఇబ్బందులు ఉన్నవారు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఓం సరస్వత్యై నమ